ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యా టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. పొద్దుటూర్ ప్రిపరేటరీకి నమస్కారం. నేను మీతో లాస్ట్ టైం అన్నీ మాట్లాడినవన్నీ నేను చూస్తున్నాను, చాలామంది చూస్తున్నారు. నిజంగా మీ అందరిని నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఆఫీసర్ మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, నేను మీలో ఒక మనిషిని ఒక కమిషనర్గా మాట్లాడడం లేదని. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఎవరైనా సరే పుట్టుకతో ఏమీ నేర్చుకోరు. ఈరోజు ఒక మీడియాలో నేను చూశాను, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, ఆమెకు అవగాహన లోపం, ఏమీ తెలియదు, మెప్మా పీడీ అయ్యింది, మెప్మా పీడీ నుంచి కమిషనర్ అయ్యింది, ఇది మా దురదృష్టం అని మాట్లాడారు. ఇలాంటి మాట్లాడిన పెద్దలందరికీ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి మీరు ఒక లేడీ ఆఫీసర్స్ నన్నే కాదు ఎవరిని మాట్లాడాలన్నా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. ఒక ఆఫీసర్ని పదే పదే మీరు కామెంట్ చేస్తూ పోతే అది ఒక మీకు విఘ్నత వదిలేస్తున్నాను, ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైనా సరే మీరు ఉండి మాట్లాడాలి అంటే ప్రతిసారి ఎమ్మెల్యే గారు, కమిషనరు, కమిషనర్ ఒక రాజకీయం నాకు పులుస్తున్నారు, రాజకీయాన్ని ఒక రంగు ఇచ్చేస్తున్నారు. రాజకీయ రంగు నాకు లేదు, నేను ఒకటి గవర్నమెంట్ సబార్డినేటర్ని మాత్రమే. గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల మేరకే నేను పనిచేస్తాను, తప్పితే రాజకీయాలకి నేనేం పనిచేయడం లేదు. కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి మీరైనా ఈమెకేమీ తెలియదు, ఏమీ తెలియదు అంటే పుట్టకతోనే ప్రతి బిడ్డ ఏమైనా నేర్చుకుంటుందా, ఏమీ తెలియదు అని చెప్పంటే నాకు మెప్మా పీడీ ఎలా ఇస్తారు గవర్నమెంట్, ఎలా నేను కమిషనర్గా ఇస్తారు, ఏ అధికారం అయినా సరే వాళ్ళకున్న దాన్ని బట్టి, తెలివితేటలను బట్టి ప్రయత్నాలు చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి ఎవరైనా సరే ఇస్తారు. ఇది కూడా మీ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడేది ప్రతి టార్గెట్ ఎమ్మెల్యే గారు అనే ముందర మీరు కమిషనర్ తీసుకొస్తున్నారు. ఎందుకు కమిషనర్ వంకతో అక్కడ తిడుతున్నారు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడండి. మీరు ఏ రోజు ఏ సమస్య గురించి, ప్రజల గురించి మీరు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా లేదు. ఇక్కడ మీరు ప్రజల గురించి అంత బాగా ఉంటే మైదుకూరు రోడ్డుకి సంబంధించి ఇష్యూ గురించి మీరు రిప్రజెంటేషన్ ఫస్ట్ కమిషనర్గా నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక రిపోర్ట్, ఒక అర్జీ కానీ, ప్రజల గురించి ఆలోచించి కానీ మీరేమి ఇవ్వలేదు నాకు ఒక అర్జీ కూడా. ఈ రోజు నన్ను పదే పదే మీడియా ముందులో చిన్నగుచ్చి మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఇంకా దాని మీద ఇంకా మీకు అవగాహన లేదని నేను అనుకుంటున్నాను సబ్జెక్టు. ఎందుకంటే నాకు అన్ని అవగాహన ఉంది, అవగాహన ఉండే ఒక క్రమ పద్ధతిలో అర్బన్ అండ్ డెవలప్మెంట్ ప్లానింగ్ చేసే ఇక్కడికి వచ్చాను. ఏదైనా సరే చేయగల కెపాసిటీ ఉంది, చేస్తాను అని ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ప్రజలందరికీ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పని నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు ప్రజల గురించి ఒక మెమరాండం కానీ ఏమీ ఒక అధికారులకు తీసుకొచ్చి ఇవ్వకుండానే ఎలా కామెంట్ చేస్తారు? అధికారులకు ఇవ్వాలి. ప్రజల గురించి మీరు అంతగా ఆలోచించే వాళ్ళైతే నాకు ఒక కాపీ తీసుకొచ్చి ఇచ్చి, నా దగ్గరకు వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చి నాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మేమేమేం చేస్తున్నామో మాతో డిస్కస్ చేసి మీ యొక్క అమూల్యమైన సందేశాలను కూడా మాకు ఇచ్చి, మేము కూడా మీతో కోఆర్డినేషన్ చేసుకొని అందరినీ కలుపుకుపోయి చేయడానికి పురపాలక సంఘం ఎప్పుడూ రెడీగా ఉంది. కమిషనర్ హోదాలో నేను ఎప్పుడు మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. పురపాలక సంఘంలో ఇప్పటి వరకు 41 వార్డులకు సంబంధించి దాదాపు ఇప్పటికి 150 వర్కర్లకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు తీసుకొచ్చి టెండర్లు కూడా అయిపోయి 5-6 కోట్ల రూపాయల వర్కర్లకి గోయింగ్ ఆన్ ప్రాసెస్లో ఉంది. 2 కోట్ల రూపాయలకు కూడా పేమెంట్ జరిగిపోయింది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఈ పేమెంట్స్ అన్ని జరగడం జరిగింది. హానరబుల్ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నేను సెప్టెంబర్ 26 జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు చేయడం లేదు, అవగాహన రాజ్యం అంటే ఎలా ఈ వర్క్స్ని ఎలా కంప్లీట్ చేస్తాం, చేయలేము కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఒక అధికారిని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోండి, అదే నేను మీకు ఇచ్చే మంచి సందేశం. ప్రతిదానికి రాజకీయ రంగు వాడొద్దు నాకు మాత్రం దయచేసి. ఇంకొకటి, మైదుకూరు రోడ్డుకు సంబంధించి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ప్రజలందరూ కూడా మీరు బాగా చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియోని చూడండి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని మేమేమి ఉద్దేశపూర్వకంగా ఏమీ కొట్టలేదు. మైదుకూరు రోడ్డు కాదు, ఆల్రెడీ మీకు తెలుసు మార్కెట్ని కూడా ఫస్ట్ ఎవరైతే ఆక్రమణదారుల చేతుల్లో ఉందో మార్కెట్ని కూడా మేము మా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అలానే ఇక్కడ శ్రీనివాస నగర్కి వెళ్లే మూటలో కూడా గత కొన్ని 30 సంవత్సరాల నుంచి కొంతమంది చేతుల్లో ఉండి వాళ్లే బినామీలుగా రెంటలు వసూలు చేసుకుంటూ ఉంటే అది కూడా మా కాలువల మీద ఉండేది, మేము ఆ రోజు కూడా తీసేయడం జరిగింది.
అలాసేయటం వల్ల ఇప్పుడు రాకపోకలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా జరిగిపోతుంది. అలానే ఇప్పుడు మైదుకూర్ రోడ్డు కూడా ఇప్పుడు కోవిడ్-19 లో షాపులు ఎవరు క్లోజ్ చేయడం లేదు. రేపు మనకి రేపు మళ్ళీ వర్షాకాలం వస్తే దాని లోపల ఉన్న సిల్ట్ అంతా తీయటానికి కూడా వీలుండదు. రేపు నెక్స్ట్ రోడ్డు మీదకే నీళ్ళు వస్తే వాటర్ పోవటానికి కూడా ఫ్లో లేదు. కాబట్టి నా ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నప్పటి నుంచి కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇష్యూ సంబంధించి ప్రజలందరూ మీకు తెలుసు ఎన్నిసార్లు ఆ ఏరియాను పగలగొట్టారు ఏది డెవలప్మెంట్ చేయకుండా ఆగిపోయిందన్న విషయం కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే నన్ను ఆ ఏరియాను రేపు వర్షాకాలం వస్తే అక్కడ ఉన్న సమస్యలు ఎక్కువ వృద్ధితం అవ్వకుండా మనకి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలా వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి ముందస్తు చర్యలుగా ఏదైతే కాలువల మీద ఉన్న రాడ్ ఉన్న ఆకుపై చేసుకున్నారో అవన్నీ మేము తొలగించడం జరిగింది. తొలగించేసి దాదాపు 4-5 ఫీట్లు ఉన్న సిల్ట్ని మేము బయటికి తీయడం జరిగింది. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో చేయలేదు అవగాహన లోపం ఆమెకి చేతగాని మా దౌర్భాగ్యం అన్నారో ఆ దౌర్భాగ్యానికి సంబంధించి అనుకోవాల్సిన అవసరం లేదు. కమిషనర్ గట్టిగా ఉండి నిలబడి చేయబట్టే ఈరోజు 900 ట్రాక్టర్లు 1000 ట్రాక్టర్ల సిల్ట్ని మేము బయటికి తీయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాట్లాడే పెద్దలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ఏదో మీరు కామెంట్ చేయాలని కాదు, ఒక్కసారి డెవలప్మెంట్కి సహకరించండి. మీరు ఇలా మాట్లాడటం వల్ల ప్రజల్లోకి డెవలప్మెంట్ చేయడం కాక మీరు వాళ్ళకి సహాయం చేయకపోగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలుసు, వాళ్ళు పబ్లిక్గా చాలామంది నాకే ఫోన్ చేసి మేడం మీరు మైదుకూర్ రోడ్ ఎక్స్టెండ్ చేశారు ఇమీడియట్గా మార్కెట్ని కూడా డెవలప్మెంట్ చేయమని చెప్పి మాకు ఫోన్ కాల్స్ ద్వారా కోరడం జరుగుతుంది. కాబట్టి చాలా అప్రిషియేషన్ జరుగుతుంది. అక్కడ కొంతమంది వీళ్ళకి సంబంధించినయే షాప్ రూమ్స్ ఇవి ఉండటం వల్ల మా ఇల్లు కొట్టద్దు మా చుట్టాలది మీరు ఎలా కొడతారు, వాళ్ళందరూ రోడ్ల మీదకి ఆక్యుపై చేసి దాదాపు 4-5 అడుగులు రోడ్ల మీదకి వచ్చి ప్రహరీ గోడలు కట్టుకొని ఉన్నారు. అలాంటివి కూడా మేము తీసేసాం. కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి రోడ్లు మన సేమ్ మన పొద్దుడు కృపాల సంఘం యొక్క కాలువల మీద ప్రాపర్టీ మీద తాపలు కట్టారు. అవి కూడా మేము తీసేయడం వల్ల కొంత వాళ్ళ ఆస్తులకు కూడా కొంత ఇబ్బంది కలిగిందని కూడా జరిగిందని ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు. ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే 4 కోట్ల 30 లక్షలతో ఆ రోడ్డుకి మేము ఎస్టిమేషన్ వేశాము. R&D అప్రూవల్ వాళ్ళు చేస్తారని R&D రోడ్డు కాబట్టి పురపాలక సంఘం సడన్గా నిర్ణయం తీసుకోలేదు. అయినా సరే మేము ముందస్తు చర్యగా మేము ప్లాన్ కూడా ఎస్టిమేషన్ అన్ని వేసి పెట్టుకున్నాము. R&D వాళ్ళు చేస్తే డబ్బులు ఉండి ఓకే, ఒకవేళ ఒకళ్ళు మేము చేయలేమని మాకు లెటర్ ఇస్తే మేము జేసీ మేడం దగ్గర అప్రూవల్ తీసుకొని ఇమీడియట్లీగా మా CDMA గారికి రిపోర్ట్ రాసి పర్మిషన్ తీసుకుని ఇమీడియట్లీగా మైదుకూర్ రోడ్ని వితిన్ 1 మంత్లో స్టార్ట్ చేయాలని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అన్నీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇంత పకడ్బందీగా పురపాలక సంఘం సంబంధించి ఇంజనీర్స్ టౌన్ ప్లానింగ్ సంబంధించి అందరూ పనిచేస్తున్నారు. రెవెన్యూ మార్కెట్కి సంబంధించి కూడా రెవెన్యూ వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల మార్కెట్ని పక్కకు తీసుకెళ్లాము అంటే మార్కెట్ని పడగట్టాలి. కోవిడ్-19